చూస్తారా మన బోర్డు ఎలా కనిపిస్తుందో పెయింటింగ్ తో నిర్మాణంతోనే. పులి పులి పిట్ట పళ్ళు కదన్న ఒకసారి లోనకెళ్ళింత చెయ్యి కటింగ్ ఇంకా చూసారు కదా వాళ్ళు చచ్చిపోయింది కాబట్టి పెట్టినా పర్లేదు. ఇందులో చూపిస్తాను అన్నమాట చూసారా టైగర్ ప్రాన్స్. ఓ హాయ్ అందరికి నమస్కారం, నేను లోకల్ బండి గంగపుత్రుడు. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగుంటారు అనుకుంటాను, బాగుంటాను, నేను చాలా బాగుంటాను. కొంచెం ప్రజెంట్ కొంచెం సాడ్లో ఉన్నాను. బోట్ అయితే కొత్త బోట్ అయితే వేట నుంచి అయితే వచ్చింది 1250 లీటర్లు ఎంత కాలేదు అనమాట ఆయిల్ అయితే. కానీ ఎంత ఫిషింగ్ వస్తుంది అనేది కొంచెం అది సస్పెన్స్ లాస్ట్ లో చెప్తాను అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇయే మెయిన్ ఇంపార్టెంట్ మనకి. టైగర్లు ప్రాన్స్ ఉన్నాయి కదా, టైగర్ ప్రాన్స్ బ్రౌన్ ప్రాన్స్ అవన్నీ ఇవే ఎక్కువ కాస్ట్ కాబట్టి ఇవే మనకి ఇంపార్టెంట్. చూద్దాం ఇవి ఎంతకు వస్తాయి ఏంటి అనేది. అలాగే మిగతా చేపలన్నీ అమ్మాలి, అవన్నీ అమ్మేసిన తర్వాత అన్ని ప్రతిది కూడా రికార్డింగ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఎలాగేవి ఎంత కమ్ముతున్నాను అనేది. ఈ కొత్త బోటు ఫస్ట్ ఏటకెళ్ళి ఎంత ఫిషింగ్ వచ్చిందనేది మీకు అయితే ప్రతి రూపాయి కూడా నేను అయితే అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ మన రెగ్యుల్ తీస్తాం చూడండి. ఐస్తో ఎత్తే పర్లేదు బ్రౌన్ ఐస్తో ఎత్తేయండి. టైగర్ కూడా ఐస్తో ఎత్తే పర్లేదు, అక్కడ గ్రేడింగ్ చేసుకుంటాం. అక్కడ పైకి వెళ్తే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి టైగర్ ఫ్రాన్స్. ఇవి ఇది బుర్రతో ఉంటేనే మనకి కాస్ట్ ఎక్కువ అనమాట. ఎందుకంటే బుర్రతో మాత్రం ఇవి అమ్మాలి, సో బుర్రతో మాత్రం మనం కూలింగ్ పెట్టాలి. సో దానికి ఎంతకి హెడ్ తీసామంటే దీనికి హెడ్ లేకపోతేనే కాస్ట్ ఉంటుంది. హెడ్తో కూడా ఉంటాయి, నార్మల్ కాస్ట్ అది. ఎందుకంటే బుర్రలు తీసిన తర్వాత మనకి అనేది రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో నార్మల్ బుర్రలతో ఉండేటంటే రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్లో ఆఫ్ అదే ఉంటుంది కాబట్టి వెయిట్. సో దీన్ని బుర్ర కట్ చేస్తాం కాబట్టి ఎక్కువ వెయిట్ వస్తుంది మనకి. దానికి దీనికి అదే తేడా అంట. అందుకే టైగర్లు మేము బుర్ర తీయం. బుర్ర తీస్తే కాస్ట్ తక్కువ, కాస్ట్ అనేది దీనికి తక్కువ ఉంటుంది బుర్ర తీస్తే. ఎందుకంటే బుర్రే దీనికి మెయిన్ ఇంపార్టెంట్. దీనికి చాలా మంది తెలియక దీనికి హెడ్ తీస్తుంటారు. సో ఇప్పుడు అలా చేయొద్దు. ఐస్ డాడీ ఐస్ దాంట్లో వేసే ఇంకో దాంట్లో రెయ్యలు వేసుకొచ్చారన్నమాట. మా డ్రైవర్ అడుగుతున్నాడు వీడియో ఎక్కడ పెడతాను అడుగుతుంది. మా డ్రైవర్ చెప్తున్నాను నువ్వు తెచ్చిన ఫిషింగ్ ఎంత ఫిషింగ్ తెచ్చావు అనేది నేను ఒక్కడనే కాదు చాలా మందికి తెలుస్తుంది. ఇక్కడ మన హార్బర్ లో ఉన్న కళాశాల డ్రైవర్లకి వాండర్లకి అందరికి తెలుస్తుంది అని నేను చెప్తున్నాను అనమాట. ఏం చేస్తాం మరి, అన్ని రోజులు మనం కాదు కదా. అసలు ఇది సాఫ్ట్ అయిపోయింది, ఇది మెత్తగా ఉంది. ఇది ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా తన మా డ్రైవరు, వీళ్ళందరూ మన బోర్డు స్టాఫ్ అనమాట. ఇదంతా చూసా కష్టపడి అంటే వేట నుంచి వచ్చారు కదా, అందుకే డ్యూటీ బట్టలతో ఉంటారు అన్నమాట. నార్మల్గానే కష్టపడి వస్తారు, మామూలుగానే అలా ఉంటాంలే. వెళ్ళి ఒక్కొక్కరు ఇప్పుడు బోట్ వెళ్ళి డ్రైవర్ ఎన్ని రోజులు అవుతుంది మన బోట్ వెళ్ళి? 10 రోజులు అవుతుందా? సో మా బోట్ వెళ్ళి 10 రోజులు అవుతుంది కాబట్టి మొత్తం అంతా చూసా ఎంత కష్టపడి వచ్చారు, హార్డ్ వర్క్ చేసి. అంటే ఫుడ్ అన్నీ మనం అక్కడ నుంచి రైస్ బ్యాగులు అన్నీ పట్టుకుని వెళ్తారనమాట. కాకపోతే ఎటు చూసినా సరే ఇప్పుడు ఎంతమంది వెళ్ళారో, 8 మంది వెళ్ళారు అనుకో, 8 మంది ముఖమే చూసుకోవాలి అంతే. అక్కడే అక్కడ ప్రపంచం మొత్తం అంతా అక్కడ అంత హార్డ్ వర్క్ చేస్తారు. చాలా మంది తెలియదు, ఏదో అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళు మా వాళ్ళ అవతారాలు చూస్తే మీకు తెలుసుకుంటారు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది. అంత ఈజీ కాదు ఏది కూడా, చాలా అంటే చాలా కష్టపడుతుంది. కొన్ని ఎండు చేపలు అవి సాల్ట్ పెట్టి అంటే పచ్చివి సాల్ట్ పెట్టి ఊరబెట్టారు, అవి రేపు ఎండేసుకుంటారు. అవి డాడే పెద్ద టైగరు, అది టైగరు అది
సో ఫ్రెండ్స్ చూసారా ఎంత పెద్ద టైగర్లు అంటే చూసే ఉంటారులే మీరు. నేను ఇప్పుడు చూపించానా లేదా నాకు డౌట్, చూపించలేదు అనుకుంటాను. పాత బోట్లో చూపించనుకుంటా, ఫస్ట్ బోట్లోను, మళ్ళీ ఈ బోట్లో ఇందులో చూపిస్తాను అన్నమాట. చూసారా టైగర్ ఫ్రాన్స్ ఇవి కేజీ ప్రజెంట్ మా దగ్గర అంటే 1100 నుంచి 1000 వరకు ఉన్నాయన్నమాట. కానీ మేము అంటే మేము వ్యాపారస్తులకి మా వ్యాపారస్తులకి ఇస్తాము. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మరి వాళ్ళు కూలింగ్ పెట్టి ఐస్ పెట్టి మళ్ళీ వాళ్ళకి కూడా ఎంత కొంత లాభం ఉండాలి కదా. సో దాని మీద వాళ్ళు ఒక 50 100 ఎక్స్ట్రా చేసి వాళ్ళు మళ్ళీ షేర్ చేస్తారన్నమాట. టైగర్కి ఉన్న పవర్ ఇది. సో ఎక్కువ మా బోటు ఓనర్లు ఏం కోరుకుంటామంటే ఇలాంటి వేటలకు వెళ్తే ఎక్కువ ఇయ్య పడాలని కోరుకుంటాం. ఇవి ఎక్కువ పడ్డాయనుకో, ఇవి 100 కేజీ తెచ్చారనుకో 100,000 రూపాయలు, 200 కేజీ తెచ్చారనుకో 200,000 అట్లా. సో అందుకే మేము ఎక్కువ రైలుకి యాడ్ చేస్తాం, టైగర్లు ఎక్కువ పడాలి దేవుడా అని కోరుకుంటాం. ఎక్కువ పెద్ద పెద్ద యాడ్లు అవుతాయి ఫ్రెండ్స్. ఏంటంటే ఇవన్నీ మేము గ్రేడింగ్ చేసిన తర్వాత పైకి ఎట్టుకెళ్ళి ఏమింట్ వేయాలి, కాటాక్ వేయాలి అనమాట. టైగర్లు టైగర్లు సపరేటు, బ్రౌన్ బ్రౌన్ సపరేట్గా కాటాక్ వేయాలి. చూడాలి ఎంత వస్తున్నది. చేపలు అయితే ఇప్పుడు తీయం, మార్కెట్ టైం లేదు కాబట్టి ప్రతి చేపలు తీయం. చేపలు అయితే రేపు తీస్తాము. మా నాన్నగారు ఏటా బోటుకి వెళ్ళలేదు, రెస్ట్ ఇస్తాం ఫుల్గా. నెక్స్ట్ యాట్ నుంచి అయితే వెళ్తాడంటే వాటికి. అన్నీ ఇటు చూపించు తినే మా డ్రైవర్. ఇది ఆల్రెడీ చెప్పాను కదా, ఏటకి వెళ్తేప్పుడు పర్చింగ్ చేస్తుంది, ఇప్పుడు కూడా పర్చింగ్ చేస్తుంది. తినే మా డ్రైవర్ అనమాట, అంటే ఈ కొత్త బోట్ డ్రైవర్ తను. ఆల్రెడీ మీకు ఇంటి ఇచ్చాను కదా, ఒక చూసారు కదా. హాయ్ చెప్పాలకి చెప్పలే చెప్పలే కదా. హాయ్ బ్రో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవునవును, కొంచెం లోన్ కా. ఆపే రాయలేదా? అవునా, సరే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాగున్నాయి. థ్యాంక్ యూ అక్కడ చూసాను నేను. అయ్యో అవునా, వర్క్ లో ఉన్నాను కదా. ఇంతగా బోర్డ్ వచ్చింది కదా, సరుకు కోసం ఫోన్ చేస్తున్నారు. ఎంత నడిపి ఉప్పు ఇచ్చేవాడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే పట్టుకొచ్చాం కదా మా మైస్ బైక్. లాస్ట్ టైం కూడా మనోడికి వేసాం, చూసారు కదా. మళ్ళీ కూడా మైస్ బైక్ వేస్తున్నాం. మన హార్బర్ లో మనకి నమ్మకమైన ఒక మంచి యాపర్ వస్తాడు అనమాట. మైస్ బై వచ్చి తెలుగు రాదు, తెలుగు నేర్చుకోమని చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ. హాయ్ చెప్పాలకి తెలుగులో. నమస్కారం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అవి ఏంటంటే బీట్ అంటే దాన్ని కొంచెం మెత్తగా ఉన్నది అనుకో చర్మం అనేది గ్రేడింగ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు నష్టపోకూడదు కదా అది, ఎందుకంటే వాళ్ళు పంపిస్తే వాళ్ళు మళ్ళీ బ్లాక్ అయిపోతాయి. సో అందుకనే వాళ్ళు ముందు గ్రేడింగ్ చేసేస్తాను అనమాట. ఇవి స్ట్రాంగ్ ఉన్నవి, ఒకవేళ ఏమని తక్కువ అయితే అడ్జస్ట్ చేస్తాను అనమాట మాకు. సో అట్లా ఉంచా కొంచెం చెప్పాను నేను. సో అది ఏమంటే వేస్తున్నాం మనం అయితే ఎలక్ట్రికల్ కట్ అది కూడా. సో దీంట్లో మోసం దాకా ఏముండదు అనమాట. సో మాకు మేము అమ్మినా సరే లేదంటే వాళ్ళు మనకు అమ్మినా సరే అట్లానే ఉంటుంది. ఎంత కట్ చేస్తాను చెప్పు అమ్మాయ, ఇప్పుడు రూల్స్. సో ఫ్రెండ్స్ తెల్లవారు మార్నింగ్ అయింది, నిన్న అయితే చేసిన ఫ్రాన్స్ తీస్తాం కదా. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే 5 అవుతుంది, స్టార్ట్ చేస్తాం అనమాట. ఇవి ఫ్రాన్స్, ఇవి ఎత్తు అక్కడ ఎత్తు పైకి ఎత్తు. అలా సార్ దాంట్లో వేసాయి.
ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది కదా, మొత్తం మార్కెట్ ఏంటంటే ఇక్కడ 5:30 కి కూడిపోద్ది అన్నమాట మార్కెట్ అనేది. పీడ తప్పటప్పుడు తీ ఫ్రెండ్ చూసారు కదా తెల్లవారైతే మనకు 5:30 అవుతుంది టైం అయితే మార్కెట్ ఇక్కడ అంత త్వరగా కూడుతుంది అనమాట. మనుషులు తక్కువ మంది ఉన్నారు, 2 లైన్లు ఉంది కాబట్టి రోడ్డు ఒక గ్రేడింగ్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్ చూస్తున్నారు కదా మీ ఒక్కలే తీయట్లేదు చేపలు, చాలా మంది తీస్తున్నారు అన్ని బోట్లు కూడా, ఎందుకంటే ఇది మార్కెట్ టైం కదా. సో అందుకనే ఎర్లీ మార్నింగ్ తీస్తేనే మనము చేపలన్నీ అమ్ముకోగలం. అలాగే చాలా ఎర్లీగా వస్తారన్నమాట బేరగతులు కూడా కొనుక్కోడానికి. అలాగే మన బోటు వేటలో వేట చేసినప్పుడు అయితే చాలా ఎక్కువ తాబేలు పడుతూనే ఉన్నాయంట, దానికోసం కూడా చెప్తాను మీకు. స్పీడ్ కూడా వస్తుంది చూడు, అది డాడీ అది వస్తుంది చూడు, స్లో చేస్తాను ఒక రాకపోతే వస్తుందా. ఇవన్నీ సపరేట్ గ్రేడింగ్ చేసేవాళ్ళు మనం అయితే చూసారు కలడికి, ఇవి కొంచెం ఈ పెద్ద చేపలు, ఇవి ఎర్రగులు మీద అంటాం, అలాగే శంకర్ కూడా అంటాం అంట ఇవి అదలావి. ఇవి సపరేట్ ఎందుకు చేస్తున్నాం మీకు డౌట్ రావచ్చు అనమాట, ఎందుకంటే పెద్ద చేపలు పెద్ద చేపలు, చిన్న చేపలు చిన్న చేపలు సపరేట్ చేస్తే మనకు మార్కెట్ లో ఒక్కదానికి ఒక రేట్ అనమాట, ఒక వాల్యూ రేట్ ఉంటుంది. సో అట్లా అనమాట ఇది. సో ఫ్రెండ్స్ చూసారు కదా చేపలన్నీ ఆల్మోస్ట్ చేపలన్నీ అయిపోయి మార్కెట్లు అమ్మేసాం అన్ని చేపలు కూడా. సో కొన్ని చేపలు అయితే ఉండిపోయి ఈ కళాశాల అనమాట, ఇవి చెప్పాను ఆల్రెడీ కదా చూసారా అదలావులు తెచ్చారు, పాములు తెచ్చారు. ఇది దీన్ని మేము పాము అంటాం, మీరు పాము అంటాం ఇంకో పేరు కూడా ఉందన్నమాట దీనికి చూడ, తెల్లబాము అంటాం చూసారా ఎలాగుంది. దీని పళ్ళు కూడా చాలా షార్ప్ ఉంటుంది, దీని పళ్ళు కూడా ఒకసారి లోనకెళ్ళి చెయ్యి కటింగ్ ఇంకా చూసారు కదా వాళ్ళు చచ్చిపోయింది కాబట్టి పెట్టినా పర్లేదు, వేటలు అది దీన్ని కుట్టారు ఇంకా మూతి తిరిగిపోయింది దీనికి చూడండి. దీంట్లో నెట్ దీంట్లో ఒక పొట్ట చేయక నెట్లా ఉంటాయి అన్నమాట, అదే కాస్ట్ ఎక్కువ, అందుకే ఈ పాము అంత కాస్ట్ అనమాట ఎక్కువ అనమాట. చూసారు కదా ఇంకో అదలావులు ఇవి, ఈ దీని పళ్ళు కూడా అంతే సార్పు ఉంటాయి అనమాట. ఇవన్నీ కళాశాలు ఇవి అంటే వాళ్ళు అనమాట, వాళ్ళు సరుగు అనమాట ఇది చూడండి. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇవి అమ్మేసాము, ఎంత ఎంత కొన్నావన్నా? 8,000 కొన్నాము, అంటే మేము కాదు మా వాళ్ళే మనోడు కంబర్ అనమాట, ఇతను పేదల కళ్ళు కొంటారు అన్నయ్య అవుతారు మాకు అన్నయ్య. అన్నయ్యని ఫ్రీగా లేదు కాస్ట్లీగా అమ్మ మేము అయితే ఏమన్నా ఇది తీసుకోండి. సో చూసారు కదా ఇంకా ఎంత కమ్మ ఏంటనేది, అది నాన్న రాలేదు ఇంకా నాన్న డబ్బులు పట్టుకుని వస్తే అది కూడా చూపిస్తాను మీకు, చూస్తుండండి. ఇవి తమ్మరొట్లు ఇవి, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా చూపించాలి బోర్డులో చాలా జరుగుతూ ఉన్నాయి, అవన్నీ చూపిస్తూ ఉంటాను. సో మిస్ కావద్దు, స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో అయితే. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఆల్రెడీ మొత్తం చేపలన్నీ అమ్మేసాం బోట్ అయితే. మెయిన్ ఫస్ట్ మీకు నేను చెప్తేప్పుడు కొంచెం డెల్లగా మాట్లాడు, ఎందుకు డెల్లగా మాట్లాడంటే బోటు ఇంకా యాట అవ్వలేదు, కానీ యాట నుంచి వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే బోటు అనేది ఒక రిపేర్ మీద వచ్చింది, ఆ రిపేర్ ఏరియా అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను, ఎందుకంటే ఇప్పటికీ బ్లాగ్ లెంత్ ఎక్కువ అయిపోద్ది అనమాట. నన్ను ఎంతమ్ము పాటలో ఆల్మోస్ట్ ఫ్రాన్స్ చేపలు అన్నీ అమ్మేసాము, కొన్ని డబ్బులు ఏంటి కొన్ని అరువులు వేసాం అనమాట. ఇవైతే ప్రజెంట్ లెక్క పెట్టా నువ్వు లెక్కట్లేదా? సో లెక్క పెట్టే చెప్తాను ఎంత అయినది అనేది. అవునా, ఈ 200 పెట్టుకి. సో ఫ్రెండ్స్ అయితే నాన్న అయితే మార్కెట్లో అయితే నాన్న సపరేట్గా అమ్మాడు, నాన్న వచ్చి ఇవి 22,400, నేను సపరేట్గా అమ్మాను అనమాట. అవి ఏంటంటే 53,000 వచ్చాయి అవి, అలాగే ఫ్రాన్స్ ఒక 70,000 అలాగే వచ్చాయి అనమాట. సో మొత్తం అంతా కలిపి ఓవరాల్ కలిపి 145,000 అంత వస్తుంది నాకు తెలిసి, కానీ దీనికి పెట్టుబడి మాత్రం డీజిల్ 1,650 కలిందంటే
160,000 ఈ ఐస్ అన్ని కలిపి 170,000 అయింది అన్నమాట. అంటే ఏజీకి లేదంటే 30 లాస్ అవుతుంది మనకి, 30 లాస్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఏంటంటే బోట్ రావడంతో కూడా ఒక ట్రబుల్తో వచ్చిందన్నమాట. ఆ ట్రబుల్ ఏంటి అనేది మా అది ఏమైంది అనేది మనకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతాను నేను, అది చూడండి. వీడియో నచ్చింది అనుకుంటాను, నచ్చినట్టుగా నెక్స్ట్ ఇంకే ఎలాంటి బ్లాగ్ కావాలనేది చెప్పండి. ఫస్ట్ ఇది మనం మొన్న ఈ బోట్ మళ్ళీ చెప్పడం మర్చిపోయింది, ఇది మొన్న రీసెంట్గా తీసుకున్న కొత్త బోట్, ఇది మొన్న రీసెంట్గా తీసుకున్న ఆ బోట్ అనమాట. ఇది ఇంకా పాత బోట్ ఇంకా రాలేదు, అది ముందు కొన్ని బోట్ ఇంకా రాలేదు. అది వచ్చి రేపు మార్నింగ్ వస్తాయన్నమాట. అది దాంట్లో బ్లాగ్ కూడా తీసి పెడతారు, అలా ఏం చేపలు తెచ్చారు సో అవి ఎంత కమ్మనని అది కూడా పెడతాను అనమాట. సో నెక్స్ట్ బ్లాగ్ అయితే మళ్ళీ అయితే కలుసుకుందాం మరి అనుకుంటా. జై హింద్.